మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైన కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఋషభ రాశి వారికి ఈ యొక్క నెల నుంచి దీపావళి అమావాస నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు అనేవి రాబోతు ఉన్నాయి మరి యొక్క ఋషభ రాశి వారికి యొక్క నవంబర్ నెల నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషభ రాశి అనగానే కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాల వరకు ఉండేటటువంటి దానిని మనము వృషభ రాశి కింద పరిగణిస్తాము వృషభ రాశి జాతకులకు ప్రధాన గ్రహాలు అయినటువంటి శని భాగ్యస్థానంలో తన యొక్క సొంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు వృషభ రాశికి ఉన్నటువంటి శని సంచార రీత్యా ఆర్థికంగా ఎంతో బాగుంటుంది మంచి ఎదుగుదల అనేది తప్పకుండా ఉంటుంది అయినప్పటికీ కూడా తండ్రికి కానీ తండ్రి వంటి వారి వలన కానీ తండ్రి తరపు వర్గీయులకు కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని కూడా ఈ విషయాల్లో రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి దీపావళి అమావాస నుంచి వీరికి బంగారం పండించేటటువంటి రోజులు ఈ రాశి వారి యొక్క జీవితంలో కలగబోతున్నాయని చెప్పవచ్చు ప్రతి దానిలోనూ కూడా ఉన్నతంగా ఆలోచిస్తారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేము తెలియజేస్తూ ఉన్నాము ప్రతి పనిలోనూ కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సహజ సిద్ధంగానే ఒక పనిని కనుక మొదలు పెట్టినట్లయితే దానిని ఆ పనిని పూర్తి చేసే వరకు విశ్రమించని మనస్తత్వము ఉండేటటువంటి యొక్క ఋషభరాశి రాశి వారు ఎంతో ఓర్పుతో చక్కటి సహనంతో ప్రతి పనిని కూడా విజయ పదంలోకి దూసుకు వెళ్లేగా చేయగలిగినటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ మాసంలో కొద్దిగా అలసట అదే విధంగా కొద్దిపాటి బద్ధకము ఏర్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి వృషభ వారు గురుగ్రహము శని గ్రహము యొక్క పరిహారాలను పాటిస్తూ ఉండండి శనిగ్రహం యొక్క అనుగ్రహము కోసము ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయిస్తూ ఉండండి దీని వలన ఏమవుతుందనంటే వంటికి పట్టినటువంటి అలసట నిర్లిప్త విరక్తి అన్నీ కూడా తగ్గిపోయి చక్కగా యాక్టివ్గా పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది దాని వలన దైవానుగ్రహం ఉండేటటువంటి ఈ యొక్క వృషభ జాతకులకు విజయాలు అనేవి నమోదు చేసుకోవటం అనేది పెద్ద విషయంగా కాకుండా పోతుంది ఏ విషయానైనా సరే సునాయాసంగా చేజిక్కించుకోగలుగుతారు కనుక తప్పనిసరిగా వృషభ రాశి వారు శనిగ్రహం యొక్క పరిహారాలను శనిగ్రహ పరిహారాలను తప్పకుండా పాటిస్తూ ఉండండి గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసము దత్తాత్రేయుల వారి యొక్క కవచాన్ని పఠిస్తూ ఉండండి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా చేస్తూ ఉండండి శ్రీదత్త దర్శనము చేయండి ఇలా గురువారం రోజున కనుక చేసినట్లు అయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన వృషభ వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది కుటుంబ సౌఖ్యము కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో చక్కటి కుటుంబపరమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు వృషభ రాశిలో రాహువు సప్తమ స్థానము అయినటువంటి రుచిక రాశిలో కేతువు ఉచ్చ స్థానాలలో సంచారం చేయటం వలన రాహుకేతువులు వృషభ రాశి వారికి మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటారు రాహుకేతువుల యొక్క సంచార స్థితిగతుల వలన వృషభ రాశి వారు అనుకోకుండా అకస్మాత్తుగా గొప్ప అచీవ్మెంట్ని సాధించడం అనేది జరుగుతుంది ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోగలుగుతారు వీరి యొక్క జీవిత గమ్యాన్ని నెరవేర్చుకోవటంలో సఫలీకృతాలు అయ్యేటటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది లాభస్థానంలో మీనరాశిలో వక్రించి ఉండటం వలన ఏ పనికైనా సరే దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు ధైర్యంగా ముందడుగు వేయడం అనేది జరుగుతుంది కుజగ్రహం యొక్క అనుగ్రహము అనేది సంపూర్ణంగా ఉండటం వలన చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా పోరాట పటిమ అనేది ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఆటంకాలు ఎన్నో కూడా ఎదురొడ్డి పోరాడి గెలవడం అనేది జరుగుతుంది రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో నీచరాశిలో కన్యా రాశిలో సంచరిస్తూ ఉండటం వలన శారీరక పరమైనటువంటి అనారోగ్యము అదేవిధంగా స్త్రీ మూలక కలహాలు స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పర స్త్రీ వలన కానీ స్వస్త్రీల వలన కానీ యొక్క వృషభ రాశి వారికి నీలాప వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండండి వృషభ రాశి వారు సరైనటువంటి పరిహారాలను కనుక పాటించినట్లయితే ఈ యొక్క మాసంలో అద్భుతాలను ఎన్నో సృష్టించవచ్చు దీనికి కారణం ఏమిటంటే మూడు గ్రహాలు నీచ స్థానాలలో ఉంటూ వృషభ రాశి వారికి మంచి యోగాలను కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆటంకాలు అలసత్వము ఇవన్నీ కూడా వదిలిపెట్టి పోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలను పాటిస్తూ ఉండండి వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు గృహాలంకరణ సామాగ్రి అదేవిధంగా ఆభరణాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడము జరుగుతుంది ఇక ఎవరైతే వివాహ పరి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి యొక్క మాసంలో ప్రధమాదం కంటే కూడా ద్వితీయార్థంలోనే మంచి సంబంధాలు కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభ రాశిలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి యోగ్యత కలుగుతుంది సోదర వర్గంలో అన్నదమ్ములు కానీ ఆకచెల్లెల్లో కానీ పూర్తిగా సహకరించడం అనేది జరుగుతుంది శుభకార్యాల నిమిత్తము డబ్బును మంచినీళ్ళు ప్రయంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనాదాయం అద్భుతంగా ఉంటుంది ఖర్చు అదుపులోనికి ఉండదు అంటే ఆదాయం కంటే కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి దేవ గో బ్రాహ్మణ భక్తి అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది తీర్థయాత్రలను చేయటము జరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుని అనంతమైనటువంటి శుభ ఫలితాలను శుభ ఫలితాలను ఎన్నో పొందగలుగుతారు జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందడం అనేది జరుగుతుంది ఇలా ఈ యొక్క వృషభ వారికి మంచి శుభ ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసంలో దత్తాత్రేయులు వారి యొక్క కవచాలను పఠిస్తూ ఉండండి దత్త దర్శనం చేస్తూ ఉండండి దీని వలన చక్కటి జ్ఞాపక శక్తి ధారణ శక్తి పెరుగుతూ ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించడం అనేది జరుగుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఈ మాసంలో వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలంగా అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునే వారికి మరింత అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క మాసంలో భూ వసతి అనేది కూడా ఏర్పడుతుంది నూతనంగా గృహ వాహనాలను కొనుగోలు చేయటం అనేది చేస్తారు కొన్ని కొన్ని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పడతాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతో మంచిది ఎక్కువగా ఈ రాశి వారు ఆరోగ్యం కోసము రవిగ్రహం యొక్క పరిహారాలను పాటిస్తూ ఉండండి ఓవరాలు చూసుకున్నట్లు అయితే ఈ మాసంలో వృషభ రాశి వారు చక్కటి శుభ ఫలితాలను సాధించగలుగుతారు ఎనభై శాతం వరకు కూడా శుభ అనేవి వస్తూ ఉన్నాయి ఒక ఇరవై శాతం మాత్రమే అలసత్వము బద్ధకము ఇటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి కనుక యొక్క పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే వాటి నుంచి కూడా తప్పించుకోగలుగుతారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం నుంచి కూడా ఎంతో యోగవంతంగానే ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి